అస్సలాము అలైకుం. వాలైకుం అస్సలాం. ఎవరు? కబీర్ ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చి. విషయం చెప్పుగాక. జనాబ్, పాకిస్తాన్ నుంచి నేను. ఏడవకు కాక, నువ్వు చెప్పమ్మా, ఏంటి విషయం? అది బాపా బేట, మేం పాకిస్తాన్ లో చేస్తున్న వ్యాపారాలని వదిలేసి ఇక్కడికి వస్తే. నాకు అర్థమైంది. మీరు 30 ఏళ్లుగా పాకిస్తాన్ లో వ్యాపారం చేస్తూ చివరి దశలో బంధువులతో కలిసి ఉందామని పిల్లా జల్లాతో సహా అక్కడ ఉన్నవన్నీ అమ్మేసి ఇక్కడికి వచ్చారు. మన ఇండియన్ గవర్నమెంట్ ఏమో మిమ్మల్ని పాకిస్తాన్ పౌరులు అంటోంది, పాకిస్తాన్ గవర్నమెంట్ ఏమో అక్కడ కాలు పెడితే బయటకు గెంటేస్తాం లేదా జైల్లో పెడతాం అంటోంది. అదేగా మీ సమస్య? మనం ఢిల్లీలో మన డిప్యూటీ మినిస్టర్ కి ఒక అప్పీల్ ఇద్దాం. నేనంటే అతనికి భయం, నా మాట వింటాడు. షరీఫ్, ఇప్పుడే ఫ్యాక్స్ చేయాలి. వీళ్ళు చూసుకుంటారు. నీ బీవీనా? హాజీ. బంగారంలా చూసుకోవాలి. జలాలుద్దీన్. హా జనాబ్. జలాలుద్దీన్. జనాబ్. ఎవరిని అడిగినా నువ్వు నీ ఈ సవాళ్ళన్నింటినీ తీసుకొచ్చి ఇంటి ముందు నుంచోబెట్టావు? జనాబ్, మన కబీర్ ఎమ్మెల్యే గారు ఉత్తరం ఇచ్చారు. అయితే తీసుకెళ్ళివ్వు ఆ పుండాకోర ఎమ్మెల్యే గారికి. ఒళ్ళు దగ్గర పెట్టుకు తొక్కు. సో నిజం చెప్తానని నువ్వెంత కాళ్ళు పట్టుకుని బతిమాలినా వద్దన్నాడు, నువ్వు చెప్పలేదు. నీకు నిజం చెప్పే అవకాశం ఇవ్వలేదు భరత్ చంద్ర, అవునా? యూ ట్రస్ట్ హిమ్? Yes, I do. Then I do. నేను నమ్ముతున్నాను నిన్ను. Let them come after you, then I will go after them. బాగుందిరా భరత్ చంద్ర బెదిరింపు, రాదర్ స్ట్రాటజీ. జనాబ్, నేను. జనాబ్ ప్లీజ్. ఉండకూడదు, నిన్ని భూమి మీద ప్రాణాలతోనే బతకనిచ్చుండకూడదు. నీ ఇంటికొచ్చి భరత్ చంద్ర తన చిటికిన వేలుతో నిన్ను బెదిరించిన వెంటనే నువ్వు చచ్చిపోయి ఉండాలి. ఒక్క క్షణం కూడా నిన్ను ఉంచకూడదు. పట్నో హేరా పుండాకు, నిన్నిలా హెచ్చరించి వదిలేస్తే శ్వేతావర్మని ఎవడైతే చంపాడో వాడే నిన్ను చంపడానికి వస్తాడు అన్నదే భరత్ చంద్ర ఉద్దేశమే. అయితే రాంగ్. భరత్ చంద్ర వదిలేసిన నిన్ను ఈ జనాబ్ హైదర్ అలీ హసన్ ఇంకా ఫ్రీగా వదిలేస్తున్నాడు. నేను వదిలేశానని తెలిసినప్పుడు అన్వేషణలో 3 వంతులు ముందుకు వెళ్లిన వాడు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేక తిరిగిన చోటే తిరుగుతూ ఉంటాడు వెర్రివాళ్ల. అలా బొంగరల్లా తిరిగే భరత్ చంద్రకి ముందు వెనక ఉంటాడు ఈ హైదర్ అలీ. అనుక్షణం అతన్ని వేటాడి నీడలాగా, లెట్ హిమ్ కమ్ ఆఫ్టర్ యూ అగైన్, ఐఎమ్ లీవింగ్ యూ స్కాట్ ఫ్రీ. గబ్రియేల్, గబ్రియేల్ ఎవడ్రా వీడు? అందులో రాసే ఉంది కదా సార్, గబ్రియేల్ జోసెఫ్ గబ్రియేల్, మెహదీపట్నం బాబా హత్య కేసులో మోస్ట్ పెవిటల్ స్పెసిమెన్. సార్, మెహదీపట్నం బాబా చంపబడిన అదే రోజు వైజాగ్ పోర్ట్ నుంచి 20 నాటికల్ మైల్స్ ఆఫ్ షోర్ ఓ లోకల్ ట్రాలర్ వల్ల ఓ 7 చిక్కుకుంది. ఇడుగో ఇతందే గబ్రియేల్ జోసెఫ్ గబ్రియేల్, 4 రోజులు ఉంటుంది చంపబడి. సార్, ఎవరైతే బాబా బాడీ పోస్ట్ మార్టం చేశారో అదే పోలీస్ సర్జన్ ఇతన్ని కూడా అటాప్సీ చేశాడు ది వెరీ సేమ్ డే. అండ్ బై షియర్ కోయిన్సిడెన్స్ ఒకే రోజు అటాప్సీ చేయడమే దీనికి ఆధారం, అదే ముఖ్యమైనది. పోలీస్ సర్జన్ డాక్టర్ హమీద్ గారి దృష్టిలో ఇది పడింది. ఇదిగో ఇతని వీపు నుండి తీసిన బుల్లెట్, బాబా గారి గుండె భాగం నుంచి తీసిన బుల్లెట్ ఒకే సైజ్ ఇంచుమించు, ఆబ్వియస్ సిమిలారిటీస్. పోలీస్ సర్జన్ హమీద్ గారికి వచ్చిన సందేహాన్ని వైజాగ్ ఇన్వెస్టిగేషన్ కి వెళ్ళినప్పుడు అన్వర్తు ఆయన చెప్పారు. దాని ఆధారంతో వి వెంట్ ఫర్ అ సెకండ్ బ్యాలిస్టిక్ చెక్ అండ్ ఇట్ మ్యాచ్డ్. వాట్ డు యు మీన్? సర్, హియర్ ఇస్ ద బ్యాలిస్టిక్ రిపోర్ట్ ఫైనల్. సార్, మేము గాబ్రియల్ యొక్క గత చరిత్ర వివరాలు తెలుసుకున్నాం. గుజరాత్ గోవా రూట్లో ఫిషింగ్ బోట్ ద్వారా పాక్ సంబంధిత ఏజెన్సీని ఇండియాకి చేర్చినందుకు గాబ్రియల్ మీద 2 సార్లు కేసు నమోదు చేయబడింది. ఆ 2 సార్లు రాజకీయ ప్రముఖుల అండతో తప్పించుకున్నాడు, ఇప్పుడు పట్టుపడ్డాడు. బాబా హత్య కోసం నియమించబడ్డవాడు వాడి కట్టొస్తాడని గుట్టు చప్పుడు కాకుండా చంపేశాడు.
సార్ ఇది మొబైల్ కోర్ట్ వ్యాన్ లో మనకి దొరికిన లీడ్ ఎ ఫింగర్ ప్రింట్ ఇది గ్యాబ్రియల్ ఉన్న ఫిషింగ్ బోట్ లో దొరికిన ప్రింట్ రెండు ఒకే వ్యక్తివి సార్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఫింగర్ ప్రింట్స్ లో ఒక పాత టెర్రరిస్ట్ ఫింగర్ ప్రింట్ శాంపిల్ ని వెతికి తీసి దాన్ని దీంతో క్రాస్ మ్యాచ్ చేసి చూశారు ఆన్ అవర్ రిక్వెస్ట్ దెన్ అండ్ దట్ కన్ఫర్మ్స్ యువర్ వర్స్ట్ ఫియర్ సార్ ఆ రోజు మలక్పేట కోర్టులో మెరుపులా ఒక మొహాన్ని చూసి సందేహపడ్డట్టు చెప్పారే yes it's him ఖచ్చితంగా వాడి భరత్ yes sir గబ్రియల్ జోసెఫ్ గబ్రియల్ అండ్ మెహదీపట్నం బాబాల మర్డర్స్ వెనక ఉన్నది ఒకే ఒక వ్యక్తి ఒకే ఫింగర్ ప్రింట్ అండ్ హి ఇస్ కాలాపురోహిత్ ఖాన్ ఓ మై గాడ్ దెన్ వాట్స్ నెక్స్ట్ టైం ఫర్ ఎ గెస్ సర్ వాట్ ఎ గెస్ట్ ఈ పాటికి బయలుదేరే ఉండొచ్చు వైజాగ్ నుంచి వదిలే ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ డోంట్ వరీ గుడ్ ఈవినింగ్ సార్ సార్ కూర్చోబడ్డాయి అనుకుంటాను కదా ఎవరా నువ్వు ఐ యామ్ ముస్తఫా డిఎస్పీ హైదరాబాద్ పోలీస్ నువ్వెవడైతే సౌండ్ ఇవ్వకో నీ బాక్స్ పేలిపోద్దాం అనుకున్నావు జిప్పేసుకోరా నీ యాంకమ్ ఇదిగో ఓ దమ్ముగొట్టు అక్కడ వచ్చబోచి ఇక్కడికి వచ్చి ఇంకా 3 గంటలు కాలేదు ఈలోగా 19 సిగరెట్లు 3 6 పెగ్గలు 1 ఫుల్ కోడి ఫ్రై 29 మిక్స్డ్ కాల్స్ ఏమనుకున్నా పెద్ద మనిషివే మిస్టర్ ముస్తఫా ఒక్క ఫోన్ చేసుకొచ్చా యు రాస్కల్ నిన్ను ముస్తఫా వద్దు కొట్టదు ఈజ్ అ సీనియర్ ఆఫీసర్ చెయ్యదడా కుక్క ఉదయం శెట్టి తెలీదు కాలాపురోహిత్ ఖాన్ తెలీదు చంపబడ్డ శ్వేతా వర్మ గబ్రియల్ జోసెఫ్ గబ్రియల్ వీళ్లలో ఒక్కళ్ళు ఒక్కళ్ళు కూడా నీకు తెలియదు అంటావు రైట్ తెలీదు ఆర్ యు షూర్ చెప్పాను కదా మిస్టర్ భరతచంద్ర ఐ డోంట్ ఎనీథింగ్ బట్ వాళ్ళందరికీ నువ్వు తెలుసు అన్వర్ సార్ పెటీ స్మగ్లర్ గబ్రియల్ జోసెఫ్ గబ్రియల్ కస్టమ్స్ అసిస్టెంట్ కలెక్టర్ అయిన నీకు ఫోన్ చేశాడు అతడు హత్య చేయబడినటువంటి అదే రోజు ద సేమ్ టైం అండ్ లుక్ అట్ దిస్ ఇది గబ్రియల్ చేసిన చిట్ట చివరి ఫోన్ కాల్ నీ నంబర్ కి మిస్టర్ భరత్ నన్ను ఐ డోంట్ కేర్ గబ్రియల్ నీకు ఫోన్ చేసి ఉండొచ్చు చేయకపోయి ఉండొచ్చు ఆ విషయం నాకు అనవసరం బట్ ఈ నంబర్ ఎవరిదో నాకు తెలిసి తీరాలి గబ్రియల్ చంపబడ్డ రోజే కాదు అంతకు ముందు చాలా రోజుల నుంచి కంటిన్యూస్గా నిన్ను కాంటాక్ట్ చేస్తూనే ఉన్నాడు కాల్స్ ఫ్రమ్ హైదరాబాద్ చెప్పరా పేరు మార్చాడు అడ్రస్ మార్చేశాడు ఇప్పుడు ఉపయోగంలో లేని ఈ నంబర్ ఈ ఫోన్ కాల్ కాలా పురోహిత్ ఖాన్ని సురక్షితంగా ఇక్కడికి చేర్చడానికి నీకు లక్షలకి లక్షలు ముట్ట చెప్పిన లుచ్చా నా కొడుకు ఎవర్రా హూ కుడ్ దట్ బి ఏం చటర్జీ చూసి తట్టుకోలేక కళ్ళు తిరిగాయా జాస్మిన్ చెప్పే ఉంటుందే డీటెయిల్డ్గా ఇదిగో ఇదే మచిలీపట్నం కాకినాడల మధ్య తీరంలో ఈ హైదరాలీ నిర్మించే మాయా నగరం కోస్ట్ లైన్ పోర్ట్ ఇక్కడ పోర్ట్ టౌన్షిప్ ఇది మచిలీపట్నం సీపోర్ట్ కంపెనీ వాళ్ళు కడుతున్నారు ఆంధ్రదేశంలో ఇదే మొట్టమొదటి ప్రైవేట్ సీపోర్ట్ ఇది సాధించగలిగామంటే మాత్రం నాకు మీకు సొంతమైన ఈ ఓడరేవు ద్వారా మాదక ద్రవ్యాల్ని ఆయుధాల్ని తీవ్రవాదుల్ని విస్ఫోటక వస్తువుల్ని చట్టం నిషేధించిన వాటన్నిటినీ దిగుమతి చేస్తాం ఎగుమతి కూడా చేస్తాం ఇలాంటి సమయంలోనైనా కాస్త ప్రశాంతంగా చిరునవ్వులు చిందించవయ్యా బట్టతల సో దిస్ ఇస్ ద డీల్ మతకల్లో జరిగిన వార్షిక దినం రావడానికి 2 వారాల ముందే పూర్ణానందం మనుషులు మచిలీపట్నం చుట్టుపక్కలున్న ముస్లింసిల్లన్నీ తగలపెడతారు ప్రతీకారంగా కాలా పురోహిత్ ఖాన్ తయారు చేసిన యువసేన అనబడే మనగుండాలు కాకినాడ చుట్టుపక్కలున్న తీర ప్రాంతాల్లో వ్యతిరేకిస్తారు రెచ్చిపోతారు తర్వాత ఒకదాని వెనుక ఒకటిగా బాంబులతో విధ్వంసాలతో ఆ ప్రాంతం అల్లకల్లోలమైనప్పుడు
సహాయ కేంద్రాల నుంచి వచ్చిన వాళ్ళు, తిరిగి జీవితాన్ని ప్రారంభిద్దామనుకునేవాళ్ళు సుఖంగా అక్కడ బతకలేవని శాశ్వతంగా పారిపోతారు. మనం సృష్టించిన ఈ గొడవలకి పరిష్కారం లేక మచిలీపట్నం కాకినాడల మధ్య ఉన్న సముద్ర తీరమంతా జనజీవనం లేక బంజర్ నేలగా మారిపోతుంది. హిందువుల స్థలాలు, మీ బ్రహ్మసేవా సంస్థలు, ముస్లింస్ వన్నీ మా మత సంస్థలు అతి తక్కువ ధరకి కొంటాయి. గజం 10,000-20,000 ఉన్న భూముల్ని 10కి 5కి మనం కొంటాం. అలా భూములన్నీ మన చేతికొచ్చినప్పుడు అవి మొత్తం ఏకంగా మన సీపోర్ట్ కంపెనీ కొంటుంది. ఆ కల్లోలం ద్వారా కోట్లాది ఆస్తి సొంతం చేసుకున్న ఈ సీపోర్ట్ కంపెనీలో ముఖ్యమంత్రి గారు, చటర్జీ గారు, పూర్ణానంద శాస్త్రి గారు, రాజేష్, జాస్మిన్లతో పాటు నేను పార్ట్నర్ కాదు. పూర్ణానంద తథాస్తు. తథాస్తు. సాయంత్రం 6 గంటలకి పబ్లిక్ గార్డెన్స్ లో హిందువుల రక్తం ఉడికిపోయేలా శాస్త్రి గారు చేస్తారు అద్భుత ప్రసంగం కాదు. వెళ్ళు. చటర్జీ, క్యారీ ఆన్, నేను ఫోన్ చేస్తాను. అలాగే. ఇంకేమైనా వివరాలు ఉంటే వెంటనే తెలియచేయుదాయి. ఓకే జాస్మిన్, ఏమైంది? కన్ఫర్మా? ఎస్ రాజేష్, కన్ఫర్మ్. హీస్ మిస్సింగ్ నిన్న రాత్రి నుంచి. సో కస్టమ్స్ క్లబ్లో రమ్మీ గేమ్ 6 రౌండ్ ఆడుతూ షో చేసి బాత్రూంకి వెళ్ళిన దేవరాజ్ ఇప్పుడు ఏమైపోయాడు? అదృశ్యమైపోయాడు ఉన్నట్టుండి. వాడి ఉంపుడుగత్తలందరికీ ఓసారి ఫోన్ చేసి చూసావా? హాన్ జనాబ్. అదిగా జనాబ్. ఏయ్, ఒకవేళ దేవరాజ్ పట్టుబడ్డా వాడికి ఏ వివరాలు తెలియవు. కాకపోతే వాళ్ళ టార్చర్ తట్టుకోలేక జాస్మిన్ పేరు నా పేరు చెప్తే చెప్పొచ్చు దర్శ. ఒకవేళ నీకో నాకో జాస్మిన్కో ఈ నేరాలతో సంబంధం ఉందని వాడన్నా వాడు చెప్పింది సాక్ష్యంగా చెల్లదు, కోర్టు ఒప్పుకోదు. ఎస్. దెన్ రిలాక్స్ ఖాన్జీ. ఆప్ కా టర్న్.